ఏలూరు జిల్లా పోలవరం కార్తీక మాసం సందర్భంగా సోమవారం పట్టిసీమ శివక్షేత్రాన్ని భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో విశిష్ట రోజైన సోమవారం నాడు రాష్ట్ర నలుమూలల నుండి పరమశివునికి దర్శించుకునేందుకు భక్తులు పట్టిసీమ శివక్షేత్రాన్ని చేరుకున్నారు. పట్టిసీమ శ్రీ వీరభద్రేంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. సోమవారం వచ్చే భక్తులకు దృష్టిలో పెట్టుకుని పట్టిసీమ శివక్షేత్రం వద్ద భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సంగమేశ్వర శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఉదయం 5 గంటల నుండి అభిషేకాలు, ఉచిత దర్శనాలు, క్యూ లైన్లు, తాగునీరు సౌకర్యం, ప్రసాదాలు, భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో తెలిపారు. స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాలు నిర్వహించి స్వామివారికి దర్శించుకున్నారు. పోలవరం మండలం పరిసం గ్రామంలో వేంచేసిన శ్రీ వీరేశ్వర స్వామి ఆలయమునందు ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి అభిషేకములు, ఉచిత దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారికి అభిషేకములు చేసుకున్నారు. ఇప్పటికీ సుమారు 200 అభిషేకములు జరిగాయి. అదేవిధంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు తీసుకుని వెళ్ళిపోతున్నారు. భక్తుల సౌకర్యార్థము ఉచిత ప్రసాదము, క్యూలైన్ ఏర్పాటు, మంచినీటి సదుపాయము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 10 గంటల నుంచి అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని ఎక్కువగా వినియోగించుకున్నారని తెలియపరుచుకుంటున్నాను.